హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, చెప్పాను కదా మాది తెలంగాణ అని, మా తెలంగాణ స్టేట్. మాకు వచ్చేసి బతుకమ్మ చాలా పెద్ద పండగ. బతుకమ్మ, దసరా, మేము సంక్రాంతి అంతగా సెలబ్రేట్ చేసుకోకుండా ఈ బతుకమ్మ దసరా మటుకు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి అలా ఎంత ఉన్నా లేకున్నా బతుకమ్మకి దసరాకి బట్టలు కొనుక్కోవడం అలా జరుగుతుందన్నమాట. ఇవాళ వీడియో ఏంటంటే, మా తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రతి సంవత్సరం, మా సీఎం తెలుసు కదా కేసీఆర్ గారు, మాకు బతుకమ్మ చీరలు ఇస్తాడనమాట. సో ఇవాళ వెళ్ళాను తీసుకొచ్చాను అనమాట. దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి మేబీ ఇస్తున్నట్టున్నాడు. నేను ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ 1 ఇయర్ తీసుకున్నాను, తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు. తీసుకున్న చీర కూడా మీకు చూపిస్తాను. అది మన తెలంగాణ స్టేట్ చీర సీఎం ఇచ్చారు కదా అని చెప్పి జ్ఞాపకార్థంగా బీరువాలో ఉందన్నమాట. సో ఇది కూడా బీరువాలోకి వెళ్ళిపోతుంది. సో అందరూ కొంతమంది ఇప్పుడు తీసుకుంటారు, తీసుకొని బాగాలేదు అని కాలు పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటారు. బట్ అవసరం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేనేమంటున్నాను అంటే, ఎవరిని ఉద్దేశించి కాదు ఇది, మన కొంతమందికి కొనుక్కునే స్తోమత అస్సలే ఉండదండి. దగ్గర డబ్బులు ఉండాలని లేదు, కొనుక్కునే స్తోమత లేని వాళ్ళ కోసం మట్టుకు ఇది మాత్రం బెస్ట్ ఆప్షను. ఎందుకంటే దాదాపు ఒక 100-150 ఉంటుంది కావచ్చు, మేబీ చీర 200 అనుకుందాము. సో అది కూడా కొనుక్కోలేని వాళ్ళకు, బాగా పూర్ పీపుల్ వాళ్ళకి ఇది బాగా మస్ట్ అండ్ షుడ్ యూజ్ అవుతుందండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కానీ, కొంచెం రిచ్ వాళ్ళకి కానీ ఇది వీళ్ళు తీసుకొని కూడా వేస్టే. కాకపోతే లేని వాళ్ళకి మట్టుకు ఇది ప్లస్ పాయింటే. కాకపోతే కొంచెం పాపం బ్లేమ్ అవుతారు మన సీఎం సార్ అయితే, ఎందుకంటే ఈ చీర బాగాలేదు, క్లాత్ బాగాలేదు అది ఇది కూడా నేను కూడా అదే చెప్తాను. కొంచెం మీరేంటంటే ఆచితూచి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి వద్దు అని ఒక ఆప్షన్ పెట్టుకొని దీంట్లో కొంచెం మంచి చీర ఇస్తే కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు. ఇది కూడా బాగానే ఉంది, ఈసారి క్లాత్ చూశాను బాగానే ఉంది. బట్ ఏంటంటే మనకు కొనుక్కోలేని వాళ్ళ కోసం మట్టుకు మాత్రం ఇది స్పెషల్ గిఫ్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్ సైడ్ ఫుట్పాత్ వాళ్ళకు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకేది వర్తిస్తుంది, కొంత కొంతమందికి అవి కూడా ఉండవు. సో నేను కొత్తగా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మరీ పూర్ ఫ్యామిలీస్ మట్టుకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలండి. ఇచ్చి ఇలాంటి మీరు హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ వైట్ కార్డ్స్ రిచ్ వాళ్ళకు ఉండి వాళ్ళు తీసుకొని చీరలు ఎట్లున్నాయి ఇవన్నీ అనే బదులు, సో మరీ పూర్ పీపుల్ మాత్రం చూసుకోండి. చూసుకొని వాళ్ళకి ఇస్తే మటుకు వాళ్ళకు 10,000తో సమానం అండి. మనం ఈ చీర మనం కొనుక్కుంటేనేమో 1,000లో పెట్టి కొంటాము, బట్ వాళ్ళకంత సోమత్ 100-200 లేని వాళ్ళకు మట్టుకు ఇది మాత్రం బెస్ట్ ఆప్షను మన సీఎం గారు ఇచ్చింది. సో నేను మా తెలంగాణ గవర్నమెంట్కి మట్టుకు థ్యాంక్స్ అనే చెప్తాను. ఎందుకంటే మెయిన్ లేని వాళ్ళకైతే ప్లస్ పాయింట్ ఇది. సో ఈ మధ్య రేషన్ కూడా ఫ్రీ ఇస్తున్నారు, దానికి కూడా పాపం చాలా ఓకే థ్యాంక్స్ అనే చెప్పాలి. బట్ ఇవాళ ఏంటంటే, మా కేసీఆర్ సార్ ఇచ్చిన చీరలు మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా అనమాట. మా ఇది ఇవాళ వీడియో, నాకు వచ్చిన చీర కేసీఆర్ సార్ కలరే వచ్చింది, పింక్ శారీ వచ్చింది. ఏంటంటే వాళ్ళ చేతికి వచ్చింది ఇస్తారనమాట, మన ఆప్షన్స్ ఏమి ఉండవు అక్కడ, కలర్ ఆప్షన్స్ మనం తీసుకోవడానికి ఉండదు. వాళ్ళ చేతికి ఏది వస్తే అది ఇచ్చేస్తారనమాట. కొంతమంది అడిగి తీసుకుంటారు, కాకపోతే కొన్ని వాళ్ళు తిడుతూ ఉంటారు అనమాట. మనకు తిట్లు ఎందుకండి, మనకు ఇప్పుడు ఏంటంటే తీసుకున్నాను నేనైతే ఇది మామూలు శారీసే కట్టను, ఇది కూడా కట్టను. వేరే వాళ్ళకి ఇద్దాము అంటే వాళ్ళు తీసుకొని కూడా వేస్ట్, ఎక్కడో పడేస్తారు దీన్ని. సో ఇదేంటంటే, నా దగ్గర ఆల్రెడీ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ చీరలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో అందుకని ఇవి జ్ఞాపకంగా ఉంటే అవి ఎప్పుడు టైం వస్తే అప్పుడు యూజ్ అవుతాయి అంతే, ఎవరికి పోయేది బాకీ ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి. బట్ మరీ తీసుకొని ఇస్తే కూడా వాళ్ళు ఎక్కడో ఇది ఎట్లా పాడైంది అని అంటారు అనమాట. సో వాళ్ళతో మాటలు పడడం ఎందుకని చెప్పేసి నేను నా దగ్గరనే భద్రంగా ఉంచుకుంటా. సో ఎప్పుడు ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియదు కదా ఏ చీర. సో బట్ ఇస్తే మటుకు 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, కానీ ఈ ఇయర్ వీడియో చేద్దామని. సో అక్కడ మా ఏరియా ఎలా ఉంటుంది, చీరలు ఇచ్చిన ఏరియా అది మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. ఓకే అండి, థ్యాంక్స్ టు మా తెలంగాణ స్టేట్ సీఎం గారికి.
సో ఇక ముందు ఎవరు తెలంగాణ కానీ బీజేపీ అని కాంగ్రెస్ కానీ ఎవరు వచ్చినా ఈ ఫార్మాలిటీ బాగుందండి, లేని వాళ్ళ కోసం మట్టుకు చీరలు ఇచ్చే ఫార్మాలిటీ, ఎందుకంటే అందరు కొనుక్కునే స్తోమత ఉండదు కాబట్టి. సో థ్యాంక్స్ అండి. ఓకే అండి, వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అని. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, థ్యాంక్ యూ, బాయ్. ఇల్లు ఎవరు నేను ఉద్దేశించి మాట్లాడలేదండి, ఎవరినైనా నన్ను ఉంటే మట్టుకు సారీ బట్ చెప్తున్నాను. చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి, మిగతా వాళ్ళు తీసుకోకుంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా చీర. తీసుకొని బ్లేమ్ చేయడం మాత్రం తప్పు అంటున్నా, ఇక మీ ఇష్టం. ఓకే బాయ్. సో ఇదే అండి మా ఊళ్ళో చీరలు ఇచ్చే ప్లేస్ అన్నమాట. ఇది వచ్చేసి డ్యామ్ దగ్గర ఒకటి చిన్న ఆఫీస్ లాగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే కంటివెలుగైనా ఏదైనా చీరలు ఇచ్చేదైనా గవర్నమెంట్కి ఏది సంబంధించింది జరిగినా కానీ ఇక్కడే ఇస్తారనమాట. ఇది వచ్చేసి నియర్ మన కరీంనగర్లో డ్యామ్ దగ్గర సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఏరియా. చూసినరా చాలా నిర్మానుషంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మేము బతుకమ్మలు కూడా ఆడతామండి. బతుకమ్మలు ఇదిగోండి, అసలు ఇదేంటంటే యాక్చువల్లీ నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చేకంటే వన్ డే బిఫోర్ అనమాట ఇది. సో ఏంటంటే అదే రోజు లాస్ట్ అని చెప్తే సో వీడియో చేద్దాము అన్న ఉద్దేశంతోనే ఇలా వచ్చానమాట. వచ్చి మీకు కూడా మా వేరే స్టేట్స్ వాళ్ళకి కూడా చూపిద్దాము మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో ఇదండి, కాకపోతే చాలా మందికి ఇచ్చారు గట్టలు గట్టలు, దాదాపు అయిపోయింది. చాలామంది వచ్చారండి, అసలు నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్, అన్ని క్లాసుల వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆడళ్ళకి పిచ్చి ఏ పిచ్చి చీరైనా తీసుకుని పోవడం ఒకటి అనిపిస్తుంది కదా, ఎంతో పిచ్చిగా ఉన్నా కానీ ఆ చీర అనేసరికి అదో మోజ్ అన్నమాట. సో తర్వాత ఇదేంటంటే ఇదే అండి సారీ, ఇప్పుడు నాకు వచ్చిన చీర అనమాట. ఈ సంవత్సరం కేసీఆర్ సార్ ఇచ్చిన చీర, నాకు కూడా కారు రంగే వచ్చింది, తెలంగాణ రంగు. కాకపోతే క్లాత్ బాగుందండి ఈసారి, నాట్ బ్యాడ్, ఫస్ట్ ఇచ్చిందనికంటే బెస్టే నాకు తెలిసి, చాలా బాగుంది. కాకపోతే కొంచెం చూడడానికి లుక్ ఇది కొంచెం ఏజ్ వాళ్ళు కట్టుకునేలాగా అనిపించింది, కానీ అలా చాలా మోడల్స్ ఉన్నాయి బట్ నాకు వచ్చిన చీర ఇదే అనమాట. సో చెప్పాను కదా జస్ట్ ఇది వీడియో కోసమే తీసుకున్నాను నేను, మళ్ళీ ఎవరికి కూడా ఇవ్వను. ఇచ్చి అయ్యో గా చీర ఇచ్చింది కేసీఆర్ సార్ చీర ఇచ్చింది అంటారని, మన దగ్గరనే ఉంచుకుంటే ఆ తర్వాత ఎప్పుడో యూజ్ అవుతుంది. ఇదేంటంటే మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వీళ్ళు లైనింగ్లకు పెద్ద పెద్ద ఫ్రాక్స్ కుట్ పిల్లలకు వేసుకుంటారు కదా, దాని కింద లైనింగ్లకు వాడుకుంటారు అనమాట. సో మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, దాని వాళ్ళకి కూడా ఇట్లా యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇది ఇంక ఇది స్పెషల్ అండి, విత్ బ్లౌజ్ వచ్చింది, మళ్ళీ 6 మీటర్లు ఉంది, అన్ని విధాలుగా బాగుంది చీర. బ్లౌజ్ మట్టుకు 1 మీటర్ పీస్ వచ్చిందండి, సూపర్ ఉంది బ్లౌజు. శారీ కంటే బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది, బ్లౌజ్ మాత్రం కుట్టించి వేరే దానికి వాడుకోవచ్చు, ఇట్లా ప్లెయిన్ శారీ తీసుకొని మట్టుకు కుట్టించుకోవచ్చు, ఆ పని చేస్తాను తప్ప. ఈ శారీ మట్టుకు పిల్లలకి లాంగ్ ఫ్రాక్లకు దానికి దీనికి లైనింగ్గా మాత్రం యూజ్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ ఫ్రాక్స్ అనేవి కుట్టించుకోవచ్చు అనమాట. ఇలా హైలైట్ ఏంటంటే బ్లౌజ్ పీసు చాలా బాగుంది, మళ్ళీ మీటర్ ఇచ్చాడు, బార్డరు ఇదిగోండి చాలా పెద్దగా వచ్చింది. చీర కూడా 6 మీటర్లు ఉంది, మళ్ళీ హైట్ కూడా పెద్దగా ఉందన్నమాట, అంటే 5.5 ఆ లేడీస్కి వచ్చే మోడల్ ఉందన్నమాట శారీ. నాట్ బ్యాడ్, ఇది మా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ ఇదండి. ఇది వచ్చేసి చెప్పాను కదా 3 ఇయర్స్ బ్యాక్ అని చెప్పేసి, అప్పుడు ఈ చీరలు అనమాట. ఇవి కూడా కొంచెం క్లాత్ తేడా ఉంది బట్టుకు, ఈ కలర్స్ అప్పుడు నేను ఏరుకున్నాను అనమాట. అప్పుడు కార్పొరేటర్ వేరే ఉండే అనమాట, ఆ సారు నీకు ఇష్టం వచ్చింది తీసుకోమ్మా అంటే అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ చీర. అప్పుడు ఎందుకో 2 చీరలు తీసుకున్నట్టున్నాను నేను, 2 చీరలు కనిపిస్తున్నాయి నా దగ్గర. ఇది పెద్ద బార్డరు, ఒకటేమో పైకి చిన్న బార్డరు ఈ పింక్ది, ఇది మాత్రము చాక్లెట్ కలర్ది మాత్రం ఒకటే బార్డర్ వచ్చింది. పింక్ది మట్టుకు పైకి చిన్నది కిందికి పెద్ద బార్డర్ వచ్చింది. ఇది కూడా క్లాత్ బాగుంది, అప్పుడు కూడా బాగాలేదు అన్నారు బట్ దాదాపు అందరూ కట్టుకున్నారండి.
సో ఇవ్వండి చీరలు. ఇది వచ్చేసి కురుట్లలో మా చిన్న చెల్లెకి వచ్చిన చీర, గ్రీన్ కలరు. దానికి ఏదో వచ్చిందో బెటవే వాట్సాప్ లాంటిది పెట్టిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది చీర కూడా, బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. ఏదో ఒకటండి కట్టుకోవడానికి ఇవ్వండి, మా తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇచ్చిన బతుకమ్మ చీరలు. ఓకే అండి, థ్యాంక్స్ అండి.